హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైవి మంజరి ముచ్చట్లు ఈరోజు నేను ఈవినింగ్ ది వీడియో పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఇప్పుడు తీసింది కాదు శివరాత్రి రోజు తీసింది ఎడిట్ చేద్దామని అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను సో అది ఇప్పుడు పెడుతున్నాను ఒకసారి చూసేయండి మేము షిఫ్ట్ అయినప్పటి నుండి వైల్డ్ లైఫ్ సాంక్చురీకి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇక్కడ మంజిరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుంది అండ్ అలాగే మంజిరా డ్యామ్కి కూడా వెళ్ళాలి అనుకున్నాము అక్కడ కుకడైల్ బ్రీడింగ్స్ ఇవన్నీ ఉన్నాయంటే ఫస్ట్ అవి తెలిసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనమాట సో ఫస్ట్ టైమ్ మా అత్తయ్య వాళ్ళు మా బావగారు వాళ్ళు మేము వెళ్ళాం అనమాట బట్ నిజంగా అప్పుడు చాలా అడ్వెంచరస్ టూర్ అనే చెప్పాలి ఎందుకు అంటే డైరెక్షన్స్ ప్రాపర్గా లేవు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మేము డ్యామ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా అంటే ప్రజలందరూ కలిపి ఒక రూట్ లాగా చేసి డ్యామ్ దగ్గర దాకా వెళ్ళేది ఉండింది అనమాట నిజంగానే అడ్వెంచర్ చేసి వెళ్ళాము సో అలా ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మాకు ఐడియా వచ్చింది అసలు ఏంటి అనేది అందుకోసం ఈవినింగ్ ఖుషిని అలా నేచర్కి దగ్గరగా అన్నట్టుగా ఇది నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అనమాట సో ఆ వీడియో మిత్రుని షేర్ చేస్తున్నాం ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అంటే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్దామని వీడియో చేస్తున్నాం మనం వెళ్తూ ఉన్నప్పుడు డైరెక్షన్స్ చెప్పే దగ్గర అక్కడ ఏంటి అంటే బోర్డు ఉంటుంది సో రైట్కి వెళ్తే మంజీరా డ్యామ్ ఉంటుంది లెఫ్ట్కి వెళ్తే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంటుంది సో అది తప్పండి బోర్డును పట్టుకొని వెళ్తే మీరు రూట్ మొత్తం అక్కడ ఏమీ ఉండదు లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అట్లా ఏమీ ఉండదు మంజీరా డ్యామ్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ రెండు రైట్లోనే ఉంటుంది సో ఆ బోర్డు దగ్గర ఫస్ట్ మేము మిస్గైడ్ అయ్యింది ఆ బోర్డు ఎందుకు అలా పెట్టారో తెలీదు సో రెండు రైట్లోనే ఉన్నాయి అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని పెట్టి అక్కడ వైల్డ్ లైఫ్కి సంబంధించి చిన్న చిన్న బర్డ్స్ అవి చాలా తక్కువ ఉన్నాయండి బట్ అక్కడే క్రొకడైల్ బ్రీడింగ్ అనేది ఉందనమాట అండ్ మేబీ అక్కడంతా కొంచెం అడవిలానే ఉన్నింది ఎన్విరాన్మెంట్ అక్కడ లోపల ఉండొచ్చు బర్డ్స్ అవన్నీ ఎందుకంటే వాళ్ళు రోడ్కి టూ సైడ్స్ పెట్టారనమాట ఏమేమి ఉంటాయి అనేది మనం చూడడానికి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి సో వైల్డ్ లైఫ్ సాంఛురీ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో అసలు వెళ్ళకండి ఇదే అండి అక్కడ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇది కూడా ఎప్పుడూ ఓపెన్ ఉండట్లేదు బట్ మేము ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఓపెన్గా ఉండింది సరే అనేసి కృషిని చూపిద్దామని తీసుకొని వెళ్ళామనమాట ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అంతే ఈ ఫైవ్ సిక్స్ బర్డ్స్ వెరైటీసే కాకుండా ఇక్కడ వాల్ లాగా ఉంది కదండి అటు సైడ్ క్రొకడైల్ బ్రీడింగ్ అనేది ఉంది అండ్ ఈ ఎంట్రీలోనే ఒక రూమ్ అనేది అలాట్ చేసి ఉందనమాట అంటే ఇక్కడ సాంక్చురీ గురించి చెప్పేది అదంతా ఎడ్యుకేషన్ పర్పస్ది బట్ అది మాత్రం ఓపెన్ చేసి లేదు మేబీ లోపలికి వెళ్ళి ఉండుంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి వీటికి సంబంధించిన ఇంకా డీటెయిల్గా మనకి కనిపించేవేమో సో ఇక్కడ పికాక్ ఒకటి అంటే కొంచెం పెద్దగా బర్డ్స్ మనము వైల్డ్లో చూసింది అంటే పికాక్ ఒకటి ఉంది మిగతానే నార్మల్ బర్డ్స్ ఉన్నాయన్నమాట సో ఖుషి చాలానే ఎంజాయ్ చేసింది పికాక్ని ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యింది సో ఫస్ట్ వచ్చినప్పుడు గోడ్స్కి మళ్ళీ ఇక్కడ పికాక్కి ఎగ్జైట్ అయింది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ లేదనమాట సో ఇప్పుడు వచ్చి చూసినప్పుడు ఏంటా అని చూస్తే ఇలా కొన్ని వెరైటీస్ ఉండేసరికి క్రొకడైల్ బ్రీడింగ్స్కి కూడా అసలు మేము ఏమి ఉండలే అనుకున్నామంట అక్కడ ఎన్విరాన్మెంట్ అదంతా చూసి అక్కడ ఉంటుంది అని అనిపించలేదనమాట సో నేను ఇలా చూసినప్పుడు కూడా అవి అక్కడ ఏవో సిమెంట్ వల్ల డెకరేషన్కి పెట్టారు అనుకున్నాను అలా వీడియో క్యాప్చర్ చేసినప్పుడు అది అలా నోరు ఓపెన్ చేసింది అనమాట అప్పుడు అర్థమైంది ఓకే ఇక్కడ క్రొకడైల్ బ్రీడింగ్స్ది ప్రాపర్గానే ఉంది అనేసి సో చాలా క్రొకడైల్స్ ఉన్నాయి అక్కడ అక్కడ గుంపులో కనిపిస్తున్నాయి చూడండి సో ఆ వాటర్లోనే చాలా క్రొకడైల్స్ ఉన్నాయి బట్ అవన్నీ నిద్రపోతున్నట్టుగా ఉన్నాయి ఇన్ అంటే కొంచెం కూడా కదలట్లేదు అనమాట అలా ఉన్నాయన్నమాట సరే అవి కొంచెం క్యాప్చర్ చేద్దామని చేశాను అలా క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఒక క్రొకడైల్ అనమాట వాటర్లోకి మూవ్ అవుతూ ఉండింది సో అది కూడా కొంచెం క్యాప్చర్ చేశాను మొత్తానికి ఖుషీకి క్రొకడైల్ అండ్ అక్కడ ఉన్న పికాక్ ఈ రెండు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మిగతా బర్డ్స్ని చూసి కూడా ఖుషి బాగానే ఎగ్జైట్ అయ్యింది అనమాట సో ఇక్కడ అంటే ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో ఉండింది ఆ క్రొకడైల్స్ మాత్రమే అనమాట పిల్లలకి ఎగ్జైటింగ్గా అనిపించేది మనం కూడా చూడడానికి ఉండేది బర్డ్స్ అవి కొన్ని ఉన్నాయి ఇక్కడ క్రొకడైల్ మూవ్ అయ్యేది చూస్తే తప్ప అక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి అనేది అంటే నిజంగా ఉన్నాయని అర్థం అక్కడ వాటర్లో మూవ్ అవుతుంది చూడండి క్రొకడైల్ సో అవి అంత కదలకుండా అంత స్టిల్ పొజిషన్లో అలా ఉన్నాయన్నమాట అవి మూవ్ అయ్యేది చూస్తే ఓకే అనేసి క్రొకడైల్స్కి మనకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ నేను చెప్పాను కదండి ఎంట్రన్స్లో రూమ్ అని ఈ లెఫ్ట్ సైడ్లో ఇదే అనమాట బట్ అది ఓపెన్ చేసి లేదు అండ్ కొంచెం ముందుకు వెళ్తే అటు సైడ్ పార్క్ ఉందనమాట మేము వెళ్ళిన టైంకి ఆ పార్క్లో కూడా అలో చేయలేదు సో ఖుషీ అక్కడ ఉన్న డస్ట్బిన్ షేప్స్ యానిమల్స్ అండ్ బర్డ్స్ దాంట్లో ఉంది కదా అవి చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యింది మేబీ ఇది అలో చేస్తే ఆ పార్క్ ఏరియా కానీ అండ్ నెక్స్ట్ పిల్లలకు చూపించడానికి అంటే ఆ క్రొకోడైల్స్ ఈ బర్డ్స్ కొన్ని చూపించవచ్చు ఇక్కడ అంటే సిట్టింగ్కి కూడా ఎక్కువ ఏమి అలో చేయట్లేదు బట్ ఇక్కడ నుండి వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుండి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే డ్యామ్కి వెళ్ళే ఏరియా ఉందన్నమాట సో అక్కడ బాగుందనమాట అంటే మనం వెళ్ళినా సరే కూర్చొని ఆడిపించడానికి ఇది డ్యామ్కి ఎంట్రీ అనమాట వెళ్ళేది సో ఇక్కడ ఖుషి మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యింది ఈ రైట్ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి కదండి అక్కడ చిన్నగా వాటర్ కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట సో మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే కూర్చొని తిన్నాం ఓపెన్ ప్లేస్ ఉంది గ్రీనరీగా అలా ఖుషి చాలా ఎగ్జైటెడ్గా ఉండింది అనమాట రన్ రన్ అని పరిగెడుతూనే ఉండింది యాక్చువల్గా అప్పుడు ఫోర్ ఆ టైమ్ బట్ ఎండా ఎండా అది చాలా ఉండింది కానీ ఖుషి బాగా ఎంజాయ్ చేసింది అనమాట నేను రైట్ సైడ్ ప్లేస్ అని చెప్పాను కదండి చెట్లు వాటర్ వెళ్తూ ఉంటుంది అనేసి అది ఇదే అనమాట ఇక్కడ యాక్చువల్గా కూర్చోడానికి కూడా సిట్అవుట్కి కూడా చైర్స్ అవి ఉన్నాయన్నమాట సో మనము ఫ్యామిలీస్తో వెళ్ళి అట్లా కొద్దిసేపు నేచర్కి దగ్గరగా ఉండాలి అన్నప్పుడు మనం కొంచెం ఫుడ్ అది తీసుకొని వెళ్ళి అక్కడ హ్యాపీగా చెట్ల దగ్గర తినేసి రావచ్చు అనమాట సో ఇటు నుండి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట అక్కడికి వెళ్తే డ్యామ్ అనేది ఉంటుంది సో నేను మేము ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదండి అప్పటికి కూడా పిక్స్ అనేది యాడ్ చేస్తాను ఆ చెట్ల దగ్గర వాటర్ అలా వెళ్తూ ఉంటుంటే చాలా మంచి ఫీల్ ఉండింది అనమాట అక్కడ కూర్చొని తిన్నంతసేపు అక్కడ వాటర్ది అలా సౌండ్ న్యాచురల్గా ఆ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ వచ్చినప్పుడు చాలా బాగుండింది అనమాట సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇది యాక్చువల్గా డ్యామ్కి ఎంట్రన్స్ అనమాట సో ఈ వాటర్లో కూడా క్రొకడైల్స్ అని చెప్పారు అక్కడ బోటింగ్ది ఉంది కానీ బట్ నార్మల్ పీపుల్కి అలో చేయట్లేదు అంటే ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్రొకడైల్స్ అవి కౌంట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే అది యూస్ చేస్తారంట మనకు జనరల్ పబ్లిక్కి మాత్రం ఆ బోటింగ్ అనేది అలో చేయట్లేదు అనమాట సో ప్రతి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ పెట్టారనమాట అంటే ఎటువంటి యాక్టివిటీస్ మనం చేయొద్దు అనడానికి సో ఇది బోటింగ్ ఏరియా అనమాట బట్ నార్మల్ పబ్లిక్కి అలో లేదు ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఆ క్రొకడైల్స్ అవి అన్నీ ఉన్నాయి కౌంట్ చేయడానికి వెళ్తూ ఉంటారంట సో ఈ డ్యామ్కి ఇది అయ్యిదనమాట సో ఇక్కడ చాలా మోటర్స్ రన్ అవుతూ ఉన్నాయి అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళాము అండ్ అప్పుడు వేరే పబ్లిక్ కూడా వచ్చారు అంత భయం అనిపించలేదు ఇప్పుడు మేమే మాత్రమే అనమాట నేను మా హస్బెండ్ ఖుషి ఆ మోటర్ సౌండ్స్ వాటి అన్నిటికీ ఒక రకమైన భయంలాగా అనిపించింది అనమాట బట్ ఖుషి మాత్రం ఎగ్జైట్ అయ్యి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి చూస్తా అనేసేసి ఆ వాటర్ అక్కడ మోటర్స్ రన్ అవుతున్నాయి వాటర్ కింద పడుతూ ఉన్నాయి అనమాట సో అక్కడికి వెళ్ళి చూస్తా అని సో ఈవినింగ్స్ అట్లా వెళ్ళి ఫ్యామిలీస్తో వాటర్ వాటర్ది నేచర్ది ఎంజాయ్ చేస్తూ అట్లా టైం స్పెండ్ చేయడానికి అయితే బాగానే ఉందనమాట ఇది మెయిన్గా ఎంటర్ అయ్యేది ఈ సైడ్స్కి ఉన్నాయి కదండి పైప్స్ లాగా ఇక్కడే ఈ మోటర్స్ ఇవి రన్ అయ్యేది అసలు ఎంటర్ అయినప్పటి నుండి ఒక వైబ్రేషన్తో సౌండ్స్ అనమాట ఇటు వాటర్ పడుతూ ఉంటాయన్నమాట ఆ మోటర్స్ రన్ అయిన పైప్స్ నుండి సో ఆ సన్సెట్ టైంకి ఆ వాటర్లో అంటే నేచర్ మాత్రం బాగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడువి కూడా మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినప్పటివి ఇక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళిన పిక్స్ అండ్ అక్కడ కూర్చొని ఉన్నాయి ఆ పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను అంటే మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ అలా వైల్డ్ లైఫ్ సాంక్చురీకి సంబంధించి మాత్రం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి బట్ మామూలుగా నేచర్కి దగ్గరగా ఉండి అలా ప్రకృతితోనే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు మనం ఏదైనా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని కూడా వెళ్ళి తినేసి కొద్దిసేపు ఆడుకొని పిల్లలకు కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఆడుకొని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట మొత్తానికి సో ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ తెలుసుకున్న తర్వాత టూ డేస్ పట్టింది అంటే మేము ఆ రూట్ తప్పుగా వెళ్ళి చాలా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తర్వాత వచ్చి అలా అనమాట సో ఖుషి చూడండి అక్కడికి వాటర్ చూడడానికి వెళ్తామని మేమే కొంచెం భయంగా ఫీల్ అవుతున్నాం ఓన్లీ మేము ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వాటికి తను ఏమో వెళ్ళి చూస్తా అనేసి సో అలా అనమాట మొత్తానికి నేను లాస్ట్లో ఫస్ట్ టైం వెళ్ళిన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ వాళ్ళు చాలా పెట్టారు అనమాట ఏమేమి ఉన్నాయి అనేది గవర్నమెంట్ వాళ్ళు ఆ బర్డ్స్ అవన్నీ మేబీ లోపల ఉంటాయేమో బట్ ఇక్కడ ఎస్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నార్మల్ అంటే మీరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళను కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటూ వైల్డ్ యానిమల్స్ బర్డ్స్ చాలా ఉంటాయని మాత్రం లేదు మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి అసలు రూట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండిందన్నమాట వెళ్ళేటప్పుడు అంటే కరెక్ట్గా అది లేకుండా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా సో వైల్డ్ లైఫ్ సాంక్చురీ డ్యామ్ ఒకటే సైడ్ ఉంది మిస్ గైడ్ అవ్వకండి అది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదండి అప్పుడు అనమాట సో మేము అక్కడ సైడ్కి సిట్ అవుట్ లాగా ఉండింది అన్నాం కదండి అక్కడికి ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళి తిని పిల్లలది ఆడుకొని సో కొన్ని ఫోటో అంటే ఆ ఫోటో షేర్ చేస్తున్నాను అక్కడ వ్యూ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అంటే న్యాచురల్గా బర్డ్ సౌండ్స్ ఆ వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్స్ అవన్నీ చాలా బాగుండింది చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఫస్ట్ టైం రూట్ కన్ఫ్యూజ్ అయ్యి అది మిస్ అయ్యేది అది అంతా అయినా నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిట్అవుట్లో ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేశామన్నమాట సో ఆ తర్వాత పైన డ్యామ్ దగ్గరికి వెళ్ళిన పిక్స్ అనమాట ఖుషి మాత్రం వాటర్తో చాలా ఎగ్జైట్ అయ్యింది సో ఆ డ్యామ్ దగ్గర మేము కొన్ని పిక్చర్స్ అవి క్యాప్చర్ చేసామన్నమాట సో ఇవి అందరం కలిసి వెళ్ళినప్పటి పిక్చర్స్ మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో మీతో పాటు షేర్ చేసుకుందామని పాత పిక్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మేము బాగా అందరం కలిసి ఆ డ్యామ్ ఏరియా అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం నేను చెప్పాను కదండి యాక్చువల్గా అంటే ఇది నార్మల్ రూట్ ఇది కాకుండా డ్యామ్కి దగ్గరగా వెళ్ళడానికి ప్రజలందరూ కలిసి చేసిన రూట్ అది నిజంగా అడ్వెంచరస్ రూట్ అనమాట సో ఆ రూట్ వెళ్తున్నప్పుడే వాటర్లో నడుచుకుంటూ అడవిదో అంటే ప్రజలు వెళ్ళి వెళ్ళి ఆ చెట్లు అలా వేలాగా అయ్యిందనమాట సో అక్కడి నుండి వెళ్తే డ్యామ్కి ఈ వ్యూ వచ్చే దగ్గరికి వెళ్తామన్నమాట చాలా మంది వస్తున్నారు పబ్లిక్ సో మేము కూడా ట్రై చేద్దామని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అడ్వెంచర్ చేసాం మొత్తానికి డ్యామ్ దగ్గరికి సో అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారనమాట సో ఖుషీకి ఆ ఫిషింగ్ చేసే వాళ్ళని అడిగా ఫిష్ తీసుకొని వాళ్ళ నాన్న ఫిష్ చూపిస్తూ ఉన్నారు మొత్తానికి ఖుషి ఆ ఫిష్ని కూడా పట్టుకుందనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతోనే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి మంజరి ముచ్చట్లు